ఓకే సింప్లిఫికేషన్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ 2 అంట, బి ఈజ్ ఈక్వల్ 3 అట. ప్రాక్టీస్ చేస్తే తప్ప చేయలేరు. మ్యాథ్స్ వాళ్ళు అయితే చేస్తారు, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయలేరని తప్పులు చేస్తారు. జాగ్రత్త చూసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ 2, బి ఈజ్ ఈక్వల్ 3 అయితే దీని విలువ ఎంత? ఇది ఒక్కసారి చేద్దామండి. -3 ఉంటే ఇది పైకి వెళ్ళిపోద్ది ఏ క్యూ, ప్లస్ మైనస్ ఉంటే ఇది పైకి వెళ్ళిపోద్ది బి స్క్వేర్, మొత్తానికి హోల్ స్క్వేర్. ఏ క్యూబ్ అండి, ఏ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతిక్షేపిద్దామండి. ఏ అంటే 2 కదా, 2 క్యూబ్. బి అంటే 3 కదా, 3 స్క్వేర్ హోల్ స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 హోల్ స్క్వేర్. 8, 9, 17 స్క్వేర్ అంటే 289. అంటే మొదటి ఆప్షన్ రైట్ అండి. అదే రెండో దానికి వచ్చేద్దామా? ఓకే చూసుకోండి. అయితే ఒకసారి చూసుకోండి అది జాగ్రత్తగా. ఓకే రైట్. అయితే ఒక స్తూపం యొక్క ప్రక్కతల చాలాసార్లు ఇస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం కానీ ఘన పరిమాణం కానీ ఇచ్చి ఇంకోటి కనుక్కోమండి, ఏదో ఆరోహించు కనుక్కోమండి. ప్రక్కతల వైశాల్యం 1840, ప్రక్కతల వైశాల్యం సూత్రం మీకు తెలుసు కదండి, 2πRh. ఇది 1848. దీంట్లో విలువలన్నీ వేసేద్దాం. హెచ్ ఇచ్చాడు, ఆరు కనుక్కోమన్నాడు, అంతే. 2 × π అంటే 22/7. ఆరు తెలియదు కదండి, కనుక్కోవాలిగా. హెచ్ అంటే 21 = 1848. చూద్దాం. 7 దీంట్లో 3 సార్లు అండి, 2 × 3 6, దీంట్లో 3 × 6 18, 4లో పోదు, 8 × 6 = 48. సో ఇంకా 22 కొట్టేయచ్చు కానీ, లేదా కిందకి తీసుకొద్దాం. 6 = 308/22. 22 దీంట్లో 82, 88లో 4 సార్లు. సో 6 = ఎంత అంటే 14. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రక్కపటము నందు చతురస్రం యొక్క భుజము 14 సెంటీమీటర్లు, ఇదిగోండి చతురస్ర భుజము 14 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చతురస్రం లోపల ఎలా వృత్తాన్ని అంతర్లిఖించారు? ఆ మధ్యలో గ్యాప్లు పడేవాడి షేడ్ చేయబడిందంటే రెండింటికి మధ్యలో ఉన్న ఖాళీ స్థల వైశాల్యం, చతురస్రానికి వృత్తానికి మధ్యలో ఉన్న ఖాళీ స్థల వైశాల్యం సూత్రం మనం చెప్పుకుంటామండి. అది ఎంతయ్యా అంటే 6/7 r² చతురస్రానికి మధ్యలో వృత్తానికి, చతురస్రము లోపల వృత్తాన్ని అంతర్లిఖిస్తే మధ్యలో ఖాళీ స్థల వైశాల్యము 6/7 r², దట్ ఈస్ 6/7 r అంటే ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పుకోలేదండి. చతురస్ర భుజము 14 కదా, సో ఇక్కడ రాస్తున్నాం 14 కదండి, వెంటనే ఆర్ ఎంత దాంట్లో సగం కదా, ఇక్కడ నుంచి ఏగా ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం 14 దాంట్లో సగం, ఆర్ ఈజ్ ఈక్వల్ 7. అందుకని దిస్ ఇస్ 7 × 7. 7 కొట్టుకుపోయి 7 × 6 = 42. సెకండ్ ఆప్షన్ మీ ఆన్సర్ అండి. చాలా చాలా మంచి క్వశ్చన్, టెక్స్ట్లో చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు, ఎక్సర్సైజ్లో వాల్యూస్ మార్చి ఇచ్చాడు దీంట్లో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రము మరియు చతురస్రంలో చుట్టుకొలతలు సమానము, దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35, 25, అయితే చతురస్ర వైశాల్యం ఎంత? వాడు అన్నది ఏంటంటే ఒక దీర్ఘచతురస్రం ఇలా ఉందంటండి, ఇంకొక చతురస్రం ఇలా ఉందంటండి, వాటి చుట్టుకొలతలు సమానం మనకు తెలుస్తుంది. ఓకే ఇచ్చాడు, అయితే దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఇచ్చాడండి, ఇది 35 అంట, పొడవు వెడల్పు 25 అంట. సో చతురస్రంకి కావాలంటేనండి, ఇది 35, 25 కదా, చతురస్రం దగ్గరికి వెళ్తే దేనికైనా సరే సమానమైనప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత ఉంటుందో ఈ రెండింటిని కలిపినా అంతే ఉండాలి. ఈ రెండు కలిపితే 60 కాబట్టి చతురస్రంగా 30, 30. ఈ రెండు కలిపితే 35, 25, 60 కదండి. సో ఈ రెండు సమానం కదా, రెండు ముక్కలు చేస్తే 30, 30 అయిపోయింది. ఇంకా వైశాల్యం ఏముంది, భుజం వస్తే భుజం 30 × 30, దాట్ ఈస్ ఈక్వల్డ్ 900. థర్డ్ ఆప్షన్. సో ఈ దీంట్లో లాస్ట్ క్వశ్చన్ అండి ఈ పేపర్లో, ఐ మీన్ 24th 1st 2019 S2. సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ ఆల్జీబ్రా క్వశ్చన్ మనము కొద్ది వెరైటీ చేస్తున్నాం ఎట్టి గుర్తుందే ఉంటుంది. ఏ అంటే అన్ని బదులు 1లు కొట్టేస్తున్నామండి. అంటే ఏ ఎంత అంటే 1, 5, 6, 4, 10, దాంట్లో నుంచి 2 పోతే 9. ఏ వాల్యూ ఎంత అయ్యా అంటే 9, ఎందుకంటే చూస్తున్నాం 5, 4, 9. 9 × 2 పోతే 7 కూడా కలిస్తే సరే 5, 4, 9 9 × 2 పోతే 7, 5, 4, 9 10 × 2 పోతే దట్ ఓకే 5, 4, 5, 4, 5 9 × 2 పోతే 7 కలిపితే 8 కరెక్టేనండి, అది 8. అలా ఇక్కడికి వచ్చామనుకోండి 5 × 4 పోతే 1, ఇక్కడికి వచ్చాము 2 × 1 పోతే 1, అన్నీ వచ్చేసినాయి. నీకు కావాల్సింది ఏంటి, a + b × 9. ఏ అంటే 8 + 1 × 1 అంటే దట్ ఈస్ 8 + 1 9 × 1 9. నీకు ఎంత కావాలంటే 9 రావాలి, ఎక్కడ వచ్చింది చూసుకోండి. ఇది 25 − 16 = 9, ఇది కరెక్టే వచ్చింది. ఇక్కడ చూడండి 25 × 4 పోతే 25x² అండి, 25x² 4 పోతే 21 కాదు, తప్పు. 4 − 25 తప్పు,
25 + 16 = 45 అంటే దిస్ ఇస్ 25 నుంచి 16 పోతే 9 దట్ ఇస్ రైట్ ఆన్సర్ అండి.